కొమరోలు మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహిస్తూ రైతులకు పలు సూచనలు చేస్తూ పంటలను పరిశీలిస్తున్నట్లు కొమరోలు వ్యవసాయ శాఖ అధికారి రాజశ్రీ తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు పొలం పిలుస్తోంది కార్యక్రమాలను పంచాయతీల వారీగా నిర్వహిస్తున్నట్లు వ్యవసాయ శాఖ అధికారి శ్రీమతి రాజశ్రీ తెలిపారు. ఇప్పటి వరకు దాదాపు అన్ని పంచాయతీలలో కార్యక్రమాలను పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పొలం పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా రైతులకు ఆధునిక వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని చేరవేయడం, వ్యవసాయ అనుబంధ శాఖలపై అవగాహన కలిగించడం, క్షేత్రస్థాయిలో రైతుల సమస్యలకు తక్షణ పరిష్కారం చూపడం, అధిక ఉత్పత్తి అధిక ఆదాయం దిశగా రైతులను ప్రోత్సహించడం లాంటి అంశాలను రైతులకు అవగాహన కలిగిస్తున్నట్లు తెలిపారు. అలాగే వివిధ రకాల పంటలను కూడా పరిశీలించినట్లు తెలిపారు. అంతేకాక 2024-2025 గాను రబీ సీజన్ కు గాను రాష్ట్ర ప్రభుత్వం 20% రాయితీతో శనగ విత్తనాలు ఇవ్వడం జరుగుతోందన్నారు. JG11 రకం క్వింటాలు పూర్తి ఖరీదు 9,400 రూపాయలు కాగా సబ్సిడీ 2,350 పోను రైతు మొత్తం 7,050 చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. అలాగే KEK2 రకం క్వింటాలు 12,100 కాగా సబ్సిడీ 3,025 పోను రైతు మొత్తం 9,075 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఏడీ బాలాజీ నాయక్, ఉద్యానవన శాఖ అధికారి విష్ణుప్రియ, గ్రామ వ్యవసాయ సహాయకులు, రైతులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా రాచర్ల మండలం